ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కొండ సురేఖ తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ పీఏసీలో తన పేరు లేకపోవడమే కాకుండా వరంగల్ జిల్లాకు చెందిన ఏ నేత పేరు లేకపోవడం మనస్తాపం కలిగించిందన్నారు. తనకంటే జూనియర్లకి అవకాశం ఇచ్చారని, తనను మాత్రం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నియమించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని అవమానంగా భావిస్తున్నానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదన్న ఆమె ఆత్మాభిమానం ముఖ్యమంటూ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ వ్యవహార కమిటీలో రాజకీయ బతుకుదెరువు కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో నింపేశారన్నారు. తాను తన భర్త పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్య కార్యకర్తలుగా కొనసాగుతామంటూ లేఖలో పేర్కొన్నారు కొండ సురేఖ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, కొండా సురేఖ లేఖ సారాంశం ఏంటి? అంటే కొండా సురేఖ ఈ కమిటీలో తనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత విషయంలో కొంత అసంతృప్తికి లోనైనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె అంటే మీడియాకు ఫోన్ లో ఇక్కడ అందుబాటులోకి రానప్పటికీ కొద్దిసేపు క్రితమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆయనతో చాలాసేపు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడారు. అయితే ఆమె ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడడం కోసం ఎక్కడ ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు, ఎగ్జిక్యూటివ్ కమిటీలో మాత్రమే తన పేరును పెట్టడం, పిఎస్సిలో తన పేరు లేకపోవడం అనేటువంటిది కొంత ఆమె ఎందుకంటే సీనియర్ నాయకులుగా నాయకురాలుగా ఉన్నాను, గతంలో మంత్రిగా పనిచేశాను, చిన్న చిన్న నాయకులకి అందులో అవకాశం ఇచ్చారో తనకు అవకాశం కల్పించకపోవడం అనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది, కాబట్టి దీన్ని పూర్తిగా అవమానంగా భావిస్తున్నాను అనేటువంటిది ఆయన మాటల్లో వ్యక్తమవుతున్నటువంటి భావన. సో ఈ నేపథ్యంలోనే తనకు ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించిన మెంబర్షిప్ కి ఆమె రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఈ అంశాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఏదైనా చిన్న చిన్న అంటే కమిటీ కూర్పులో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మళ్ళీ దాన్ని స్పెషల్ గా ఎక్స్క్యూజ్ చేసి ఇతరులకు అవకాశం కల్పిస్తామని గతంలోనే చెప్పారు. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ విషయంలో కూడా జరిగినటువంటి పొరపాటు జరిగిందా లేకపోతే కావాలనే చేశారనేది స్పష్టం కావాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్ర సంబంధించినటువంటి సెక్రటరీలు, ఏఐసీ సంబంధించిన సెక్రటరీలు. సో పిసిసి అధ్యక్షుడు ఆమెకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆమెను మళ్ళీ తిరిగి పిఎస్సిలోకి అంటే ఆమె రాజీనామాని ఆమోదించకుండా ఆమెను కూడా పిఎస్సిలో కొనసాగించేటువంటి కోసం మళ్ళీ ఒక ప్రత్యేకంగా కూడా దాన్ని కమిటీలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో అది జరగకపోతే ఆమె మరింత అసంతృప్తిలోని తన ఈ పదవికి అయితే వదులుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ కేఎస్ సార్, థ్యాంక్ యూ.